సంగారెడ్డి జిల్లాలో భారీ గంజాయి పట్టుబడింది. పుల్కల్ మండలం శివంపేట కమాన్ వద్ద హైవే పెట్రోలింగ్ పోలీసులు అనుమానంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులో సుమారు 70 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జోగుపేట సిఐ శ్రీనివాస్, ఎస్ఐ నాగలక్ష్మి, ఏఎస్ఐ మల్లేశ్వర్ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. రామ్ బిజ్వార్ పవార్ అనే అతను అవుట్స్టాండింగ్ అయిందో అతని వెహికల్ కూడా కేసులో చూపించినాము. అతను దొరికినప్పుడు దాన్ని కూడా మేము సీజ్ చేస్తాం. వ్యక్తులు అనుమానాస్పదంగా బ్యాగులతోనే కనిపించారు. కనిపించినప్పుడు మా వాళ్ళు పోయి అక్కడ వాళ్ళని ఏమున్నది మీరు ఇక్కడ ఎందుకు నిలబడరని అడిగే క్రమంలో అక్కడి నుంచే ఒక వ్యక్తి పారిపోయాడు, ఫెరోజ్ అనే వ్యక్తి పారిపోయారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు కూడా మా వాళ్ళు కస్టడీలో తీసుకొని విచారం చేస్తే వాళ్ళ వద్ద ఉన్నటువంటి బ్యాగులు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర గంజాయి ప్యాకెట్ దొరికి సుమారు ఒక 35 గంజాయి ప్యాకెట్లు, అంటే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 2 కిలోల వెయిట్ ఉంటాయి, దాదాపు 70 కిలోల గంజాయి మనకు రికవరీ కావడం జరిగింది. ఈ గంజాయి ప్యాకెట్లని తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులని కూడా ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకొని పంచుల సమక్షంలో పంచనామా చేసి వీళ్ళందరినీ కూడా ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ దొరికినటువంటి వ్యక్తుల పేర్లు ధన్సింగ్ కషావత్, గజానన్ ధన్సింగ్ కషావత్, ఏజ్ అబౌట్ 26 ఇయర్స్. ఇతను వచ్చేసి మహారాష్ట్ర స్టేటు. అదేవిధంగా ఇంకొక అతను ప్రశాంత్ రామ్దాస్ రౌత్, ఇతన్ని కూడా మహారాష్ట్ర స్టేటే. తర్వాత ఇంకొక అతను జాను నారాయణ్ సింగ్ కచ్వా, ఇతన్ని కూడా మహారాష్ట్ర స్టేటే. వీళ్ళు ముగ్గురిని కూడా అదుపులోనికి తీసుకొని సుమారు 70 కిలోల గంజాయిని స్వాధీనపరచుకొని వీళ్ళని ఈరోజు కోర్టుకు తరలిస్తున్నాం. వీరితో పాటు ఒక వ్యక్తి పారిపోయాడు, ఫెరోజ్ అనే వ్యక్తి పారిపోయాడు. అతన్ని కూడా అవుట్స్టాండింగ్ తీసుకు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారకుడు అయినటువంటి రామ్ బిజీరామ్ పవార్, ఇతను కూడా మహారాష్ట్ర స్టేటు. ఇతను ఈ గంజాయి సప్లై చేయడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇతను ఇక్కడికి రాకుండా వీళ్లకు వేరే ప్లేస్లో గంజాయిని హ్యాండ్ ఓవర్ చేసి మహారాష్ట్ర నాసిక్ తీసుకుపోమని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళకు నల్గొండలో ఈ గంజాయి ప్యాకెట్లు అప్పచెప్పేసి నాసిక్ తీసుకుపోమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఇతను ఇక్కడికి రాకుండా ఎస్కేప్ అయ్యాడు. అతన్ని కూడా కేసులో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళని కూడా త్వరలోనే వీళ్ళిద్దరిని ఫెరోజ్ని రామ్ బిజ్వార్ పవార్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తాం. ఈ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ యాక్ట్ ప్రకారంగా వీళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఈ నార్కోటిక్ యాక్ట్ ప్రకారంగా కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. ఎవరైనా ఇటువంటి గంజాయి స్మగ్లింగ్ చేసినా, పంటలు పండించినా, వారందరి మీద కూడా ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పటికీ కూడా వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఇటువంటి ఎవరైనా ఈ సమాజానికి వ్యతిరేకంగా ఈ నార్కోటిక్ డ్రగ్ వల్ల పిల్లలు తర్వాత పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి ఎవరైనా సమాచారం తెలిసినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా మేము ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటిది ఎక్కడన్నా సాగు చేస్తున్నా లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నా కలిగి ఉన్నా ఇన్ఫర్మేషన్ చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళ మీద ఈరోజు ఈ NDPS యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాం.